ఇప్పుడు ఒకటి చూడండి, చాలా సైంటిఫిక్గా చూస్తే ఒక నది కానీ ఒక చెరువు కానీ అందులో రెండు పారామీటర్స్, ఒకటి ఏంటంటే ఆక్సిజన్ ఎంత కావాలి, అందులో జీవరాశికి ఎంత కావాలి, అందులో ఎంత సప్లై ఉంది ఆక్సిజన్. ఎప్పుడైతే ఆక్సిజన్ కావలసిన ఆక్సిజన్ దొరకడం లేదో ఆ నది ఒక ఒక మనిషికి వ్యాధి వచ్చినట్టు ఇక్కడ కూడా వ్యాధి వస్తుంది. ఇప్పుడు మనం కరోనాలో చూస్తున్నాం, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీకు కరోనాలో, ఈ కరోనాలో ఏం చెప్తున్నారంటే మీ ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో చూసుకోండి, 94-95 కానీ కిందకి వెళ్తే మీరు చాలా సీరియస్, మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి, వెంటిలేటర్ పెట్టుకోవాలి. అదేవిధంగా మన గంగా జలాలు, నదుల జలాల్లో ఈ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD అనేది లీటర్కి 3 మిల్లీగ్రామ్స్ డిమాండ్, అంతకన్నా తక్కువ ఉండకూడదు. డిమాండ్ తక్కువ ఉండాలి, అంతకన్నా తక్కువ, అంతకన్నా హెచ్చు ఉండకూడదు. ఆ డిమాండ్ కానీ హెచ్చు అవుతే దాంట్లో ఆక్సిజన్ ఎలాగో వస్తుంది మనకి. అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 మిల్లీగ్రామ్స్ లీటర్కి హెచ్చు ఉండాలి. అయితే మీరు ఏదైతే డిమాండ్ ఉందో దానికి కావలసినటువంటి ఆక్సిజన్ ఉండాలి. కానీ ఇప్పుడు నదుల్లో మనం చూస్తే ఈ పారామీటర్స్ ఎక్కడా మనం పట్టించట్లేదు. అలాగే కోలిఫామ్, ఈ ప్యాథజెనిక్ కంటామినేషన్, 1 మిల్లీలీటర్లో 10,000. అలాగే ఈ ఫీకల్ మెటీరియల్ అంటే మనుషుల తాలూకు ఈ ఈ డిఫికేషన్ చేసినంత దాంట్లోకి వెళ్తుంది, అది కూడా 25,000 ఎంతో అదొక పారామీటర్. మీరు ఎక్కడ చూడండి, మీరు ఈ పారామీటర్స్ ఎక్కడ కూడా మనం కంప్లైంట్ చేయడం లేదు. అంటే మనకు ఉన్నటువంటి నదీ జలాలు ఒకప్పుడు ఏదో పవిత్ర జలాలు, ఇప్పుడు మా జ్ఞాపకం ఉంది పూజల్లో గంగా జలం అని సీల్ చేసి ఇచ్చేవారు, చిన్న బాటిల్ పెట్టేవారు పూజలో. మరి ఆ గంగా జలాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, ప్రతి నదిలో కూడా జలాలను పాడు చేసుకుంటున్నాం. ఈ గంగా మిషన్, ఇప్పుడు ఈ గంగా మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీరు అక్కడ మీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, జలశక్తి మినిస్ట్రీ అని ఒకటి ఉంది అక్కడ, ఆ మినిస్ట్రీలో మీరు వెబ్సైట్లోకి వెళ్తే జలశక్తి ఎంత నిర్మలంగా ఉండాలి, గంగా మిషన్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు. నేను చూశాను అది, ఈ గంగా మిషన్ పేరులో 1,700 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు ఇద్దరు, 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ ఎక్కడా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే మనం చేస్తున్న ఈ స్కీమ్స్ ప్రణాళికలులో లోపాలు, దాన్ని అమలు చేసేది ఒక విధం, అసలు ఆ స్కీమ్స్లోనే లోపాలు, అమలు చేయడం లోపాలు. సో దానివల్ల ప్రజల డబ్బులు తీసుకెళ్ళి మన దానికి ఖర్చు పెట్టి ఎక్కడా మనం సాధించడం లేదు. ఇటువంటి కాలుష్యాన్ని నిర్మూలన చేసే పథకాలు ప్రతి నదిలో ప్రతి చెరువులో ఉండాలి. ఈరోజు మేము మన రాజేంద్ర సింగ్ గారు, నేను, బోలిశెట్టి సత్యం గారు, మేమంతా ముడసర్లో రిజర్వాయర్ వైజాగ్లో, ఆ రిజర్వాయర్కి సింహాచలం, మన సింహాచలం కొండ నుంచి 4 ట్రిబ్యూటరీస్, కంబాలకొండ సైన్స్ ఆ హిల్ నుంచి 3 ట్రిబ్యూటరీస్, అన్నీ చూసాం వెళ్ళి. ప్రతి దగ్గర కూడా డెఫికేషను, పెద్ద దగ్గర బ్లాక్స్, పెద్ద దగ్గర అడ్లు, నీళ్ళు రావడం లేదు ముడసర్లో రిజర్వాయర్కి. మున్సిపాలిటీ తాలూకు వేస్ట్ గార్బేజీ దాని క్యాచ్మెంట్లో డంప్ చేస్తున్నారు, అదంతా దీంట్లోకి వస్తుంది. పోనీ అదంతా ట్రీట్ చేస్తున్నారా అంటే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదు. అంటే మనం తాగే నీళ్లు, అది చూసిన తర్వాత మనం ఆ నీళ్లు తాగొచ్చా అనిపిస్తున్నారు. అలాగా ప్రతి రిజర్వాయర్, ఒక రిజర్వాయర్ చూడండి మేము, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వైజాగ్లో, చాలా ఆశ్చర్యం ఏంటంటే మేము విజయనగరం వెళ్ళాం, విజయనగరంలో పరిశ్రమలు కాలుష్యం, పాప అక్కడ ఆ గ్రామస్తులందరూ కంప్లైంట్ చేశారు, చూడండి వీళ్ళంతా తీసుకొచ్చి మా చెరువుల్లో పడేస్తున్నాం, నల్లగా అయిపోయి మా నీళ్లు అని. ఆ గ్రామంలో ప్రజలతో మేము ఇంటరాక్ట్ అయ్యాం. తర్వాత అది గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ద్వారా చూసినప్పుడు ఆ విజయనగరం పరిశ్రమల కాలుష్యం మేఘాద్రిగడ్డ విశాఖపట్నం వస్తుంది. మరి విశాఖపట్నం ప్రజలకి విజయనగరంలో పరిశ్రమల వల్ల ఎంత కాలుష్యం వస్తుంది అనే విషయం తెలియదు. ఇది అవగాహన రావాలి. అంటే ఎక్కడో ఇప్పుడు అరకులోను, చిత్తపల్లిలోను, పాడేరులోను అక్కడ ఈ బాక్సైడ్ మైనింగ్ చేస్తే మాకేం సంబంధం లేదంటే పనికిరాదు. ఎందుకంటే అక్కడ కానీ మైనింగ్ చేస్తే ఆ రెడ్ మడ్, ఆ వేస్ట్ అంతా మన నదుల్లోకి వస్తుంది, కింద నదుల్లోకి, వరాహాలకి, వట్టుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్న ఆ కొండల మీద నీళ్లే ప్లేన్స్ మీదకి వస్తాయి, మనం తాగే నీళ్లు అన్నీ అవి. కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశంలో 41 కోల్ మైన్స్ మొన్న ఆక్షన్ చేశారు మోడీ గారి ప్రభుత్వం చేస్తే, దాని మీద ఒక వెబినార్ మేము పెట్టాం, రాజవీర్ సింగ్ గారు కూడా అట్లా ఉన్నారు. ఆ 41 కోల్ మైన్స్ కూడా క్యాచ్మెంట్ ఏరియాస్లో ఉన్నాయి, మహానది, ఒరిస్సాలోకి వెళ్ళే మహానది క్యాచ్మెంట్ అందులో పాడవుతుంది. అంటే మహానదిలో కాలుష్యం వస్తుంది, నీళ్ళు తగ్గుతాయి. సో ఇటువంటివి మనం తెలిసి కూడా చేస్తున్నాం. ఇది ఒక క్రిమినల్ యాక్ట్. ఇది ఇండియన్ పీనల్ కోడ్లో ఎండేంజరింగ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనేది చాలా పెద్ద అఫెన్స్. అది వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే చేస్తున్నారు.
మీరు ప్రజల తాలూకు జీవితాలతో సంబంధించినటువంటి విషయం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.